రెడ్డి సామాజిక వర్గం మధు యాస్కి గౌడ్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. సుధీర్ రెడ్డి గారు తన రెడ్డి సామాజిక వర్గానికి పార్టీలు ఇస్తూ అట్లా ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఇవాళ జిక్కడ్ నా సోదరుడు జిక్కడ్ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళినప్పుడు సోదరి ఆయన శ్రీమతి నాకు బొట్టు పెట్టి ఒక అన్నగా దీవించింది. అతను ఆస్పిరెంట్ ఉండే సీనియర్ నాయకుడు, వాళ్ళ కుమారుడు యూత్ కాంగ్రెస్ నాయకుడు. వాళ్ళంతా అంకుల్ అని చెప్పి అక్కను చేర్చుకొని మద్దతు ఇస్తామని చెప్పి వచ్చినాడు. దరిపల్లి రాజశేఖర్ రెడ్డి ఎంబడిదిరి ప్రచారం చేస్తూ ఉన్నాడు. యోగేశ్వర్ రెడ్డి మిత్రులు ఎంతోమంది ఎంబడి ఉన్నారు. వీళ్ళంతా ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా సకల జనుల ప్రేమి అని పిలుస్తారు నన్ను. అగ్రకులాలని ఏ వర్గం నుంచి వచ్చినా వాళ్ళు ఉన్న పేదవాళ్ళని కాపాడడానికి కొరకు నేను రెండు పని చేస్తూ ఉంటాను. ఒక వర్గానికి వ్యతిరేకం కానే కాదు, వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తూ నన్ను ఓడగొట్టేందుకు ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం కూడా ప్రతిభావంతంగా ఉంటుంది ఎల్బీనగర్ నియోజకవర్గంలో. అట్లాగే గౌడ్స్ ఉన్నారు, యాదవ్స్ ఉన్నారు, ముదిరాజులు ఉన్నారు, దళితులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన సోదరులు ఉన్నారు. ఈ దుర్మార్గుడు అక్కడ సమైక్య రాష్ట్రంలో ఉన్న శెట్టిబలజ వర్గాలకి అక్కడ బీసీ గ్రూప్లో ఉండేది. రాష్ట్ర విభజన జరిగినంత మాత్రం దేశం కాదు కదండి. ఆంధ్ర ప్రాంతం వచ్చిన యువకుల పిల్లల చదువుల గిట అక్కడ వాపస్ ఆంధ్ర పోతే వాళ్ళు గుర్తించరు, నాన్ లోకల్ అంటారు. ఇక్కడ రాష్ట్ర విభజన కన్నా ముందు నివసిస్తున్న వాళ్ళ తల్లిదండ్రుల పిల్లలకి బీసీ కేటగిరీ తీసి పడేసినాడు వీడు. ఎంత మోసం ద్రోహం అండి అది. ఇట్లాంటి ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి, వీటన్నీ టేకప్ చేస్తాను. ఐఆమ్ ఫర్ ఎవ్రీ అంటే ఇంక్లూజివ్. కాంగ్రెస్ అంటే ఇంక్లూజివ్. రాహుల్ గాంధీ గారు చెప్పేది కూడా కుల విచరణ కూడా జరగాలి. అగ్రకులాలు నిరుపేదలకు కూడా 4% రిజర్వేషన్ తీసుకొచ్చి ఆర్థిక సహాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీలోనే. ఇక్కడ ఉన్న వర్గపోరు, ఎందుకంటే కాంగ్రెస్లో చాలా వర్గపోరు ఉంటాయి, ఓన్లీ ఎల్బీనగర్ అని కాదు రాష్ట్ర వ్యాప్తంగా వర్గపోరు ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వర్గపోరుని అధిగమించి మీరు ఎలా ముందుకెళ్ళబోతున్నారు? వర్గపోరు ఏం లేదు. ఇప్పుడు రామరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, ఇద్దరు ఆయన ప్రభాకర్ కూడా ఉండే, వాళ్ళు కూడా కలిసి వచ్చినారు. వాళ్ళు అంతా కలిసి చేస్తామంటారు. రామ్మోహన్ గౌడ్ గారు చేరి కాంగ్రెస్ పార్టీలో చేరినారు, వారు కూడా వచ్చి పనిచేస్తారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక స్వేచ్ఛ ఉంటుంది. ఒక తల్లికి పుట్టిన బిడ్డలకు మధ్యనే మన భేదప్రాయాలు ఉంటాయి. సో కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటివి ఉంటాయి, దాంతో పెద్దగా ఒరిగాల్సిన అవసరం లే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేది నవ్వారు నెవర్లాగా ఉంది. 10 సంవత్సరాలు అధికారం కూడా లేదు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, ప్రజలు బుద్ధి చెప్పేటట్టు ఐక్యంగా లేకపోతే ఎక్కడికి పోయినట్టు. మీరు అందరూ కలిసి ఉండడం మేము అధికారం ఇవ్వాలనుకుంటామని చెప్తా ఉన్నారు. సో ప్రజలు శాసిస్తారు కాబట్టి వర్గపోర్లన్నీ ఖతమైపోయినాయి. అంతా కూడా ఒకటే కాంగ్రెస్ జెండ మీద పనిచేస్తారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారి నాయకత్వాన కలిసి పనిచేస్తూ సోదరి ప్రియాంక గాంధీ గారి యొక్క నాయకత్వం కూడా మాకున్నది. రాష్ట్ర నాయకత్వం కూడా నేను అందరికీ లింక్గా ఉంటాను. ఇటు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, లేక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇంకా ఏ గ్రూప్లు ఎవరున్నా కూడా సీనియర్లు జూనియర్లు అందరికి కూడా లింక్ ఈజ్ మధు యాస్కి. ఈ ఆర్ గ్యారంటీల అమలు పక్కన పెడితే మాకు గ్యారంటీ లేదు, మేము కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నాము, కాంగ్రెస్ పార్టీ అంటే మేము అనేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వీడినటువంటి నాయకులు చెప్తూ బీఆర్ఎస్లో జాయిన్ అవుతుంది. కొన్ని రాజకీయ నిర్ణయాలు ఉంటే కొన్నిసారి బాధ కూడా అవుతుంటుంది. సో ఇప్పుడు వారంటీ కథమైనందుకు టీఆర్ఎస్ పార్టీని ఎత్తేసేసి బీఆర్ఎస్ని పెట్టుకోండు. దీనికి నాకు గ్యారంటీ లేదు, వారంటీ లేదు. సో కాంగ్రెస్ పార్టీలో గ్యారంటీ ఎప్పటికీ ఉంటుంది. పార్టీలో కొంచెం రాజకీయాలలో పేషెన్స్ కూడా ఉండాలి. సో ఆ విధంగా కొన్నిసార్లు ఇబ్బందులు జరుగుతుంటాయి. నేను ఒక ఏసీసీ కార్యదర్శిగా పనిచేస్తాను. నా సాయశక్తుల కాంగ్రెస్ జెండా మోసిన ప్రతి ఒక్కరికి కూడా టికెట్ రానంత మాత్రాన పథకానికి వచ్చినప్పుడు ఎన్నో పదవులు ఉంటాయి, ఎన్నో అవకాశాలు ఉంటాయి, పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఉంటాయి. అట్లాంటి మిత్రులందరూ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత నా పైన కూడా ఉంది, పార్టీ పైన ఉంటుంది. నేను సాక్షాత్ కొందరు నాయకులకి రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు తీసుకెళ్ళి కూడా అకామిడేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ వర్గపోరు కూడా ఇప్పుడు ఏం లేదు. ఎస్, మీరు అన్నట్టుగా ప్రాబ్లం అవుతుంది. జెండా మోసిన నాయకులకు టికెట్ డినై చేయడంతో కూడా కొన్ని ప్రాబ్లం అవుతుంది. చాలా చోట్ల కొన్ని నియోజకవర్గాలలో పార్టీ వదిలిపెట్టేసి మళ్ళీ వచ్చి మళ్ళీ రాగానే టికెట్లు కూడా వస్తూ ఉన్నాయి. అది అన్ని పార్టీలు జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు చాలా అన్కంఫర్టబుల్, కొన్నిసార్లు అనెథికల్ కూడా అనిపిస్తూ ఉంటుంది. బట్ వాట్ టు డూ, రాజకీయాలు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి, కాంగ్రెస్ ఏం ఎక్సెప్షన్ కాదు అది. కానీ ఒకటే ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకి ఇది జాతీయ పార్టీ కాబట్టి రీజనల్ పార్టీస్ కన్నా ఎక్కువ అవకాశాలు ఉంటాయి, స్వేచ్ఛ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలు వస్తే ఒక రెడ్డి, ఒక బీసీ, ఒక దళిత, ఒక ముస్లిం, ఒక ఎవరన్నా ముఖ్యమంత్రి కూడా కావచ్చు. అదే టీఆర్ఎస్ పార్టీ అంటే వెలమ ఒకటే కుటుంబం అంటే వెలమంతా కూడా ఉండరు, ఓన్లీ కేసీఆర్ కుటుంబం ఉంటాడు. సో అదే వ్యత్యాసం. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారని విశ్వసిస్తాను. మీ ద్వారా కూడా మీరు ఐడ్రీమ్ అని పెట్టుకుంటారు. మేము కాంగ్రెస్ పార్టీ, వీఆర్ నాట్ డ్రీమింగ్ టు కమ్ టు పవర్, వీ వాంట్ పీపుల్స్ డ్రీమ్ టు బి ఫుల్ఫిల్డ్. కాంగ్రెస్ సోనియా గాంధీ గారు కోరుకుంది కూడా
the youth of this Telangana state has their dreams to be fulfilled, to get better education, better health and better jobs, and that is not fulfilled in the past 9.5 years. Andike Rahul Gandhi garu korukuntundi kuda yuvata yokka kalalanu nijam cheyadaniki koreke Congress party adhikaram ivvamani korukuntundi.